ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి మరాజు వారికి వారం అనుకూలంగా ఉంది వ్యాపార సంబంధన విషయాలు రాజకీయ సంబంధన విషయాలు ఉద్యోగ సంబంధన విషయాలు ఇవన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి దీక్షా కార్యక్రమాలు తీసుకుంటారు దీక్షల్లో ఏకాగ్రత కుదురుతుంది దీక్షా కార్యక్రమంలో మానసికమైన ప్రశాంతతని ఆధ్యాత్మిక వాతావరణంలో ఉన్న మాధుర్యాన్ని ఆస్వాదించగలుగుతారు సిద్ధగంధాలను ఉపయోగించండి దీక్షలు సిద్ధిస్తాయి మహాచిద్దం అభిషేకం చేయండి మంచి ఫలితాలు సప్రాప్తిస్తాయి వ్యాపార సంబంధాల విషయాల్లో నూతన భాగస్వాములు కలుపుకోవాలని నిర్ణయించుకుంటారు ప్రభుత్వ పరంగా ప్రైవేటు పరంగా చేసిన పనికి సంబంధించిన బిల్స్ ఏవైతే ఉన్నాయో అవి కొద్దిగా చేతులకు వచ్చే అవకాశం ఉంది వర్క్ బాగానే వస్తుంది కానీ బిల్స్ పాస్ అవటం లేట్ అవ్వటం కొంచెం ఇబ్బందికరంగా మారుతుంది భూమి సంబంధ విషయాలు కోర్టు సంబంధ విషయాలు మధ్యవర్తి పంచనామాలు ఇవన్నీ మీకు అనుకూలంగా ఉంటాయి విద్యా వ్యాపారం వైద్య వ్యాపారం మద్యం వ్యాపారం భూమి వ్యాపారం రియల్ ఎస్టేట్స్ ఇవన్నీ కూడా మీకు అనుకూలిచ్చే పరిస్థితిగా గోచరిస్తోంది ప్రతి విషయంలో కూడాను దోపిడీ తత్వం కాకుండా న్యాయబద్ధమైన మార్గంలో మీరు వెళ్తారు అందువల్ల మీ పోటీదారుల్లో కొంతమందికి మీరంటే ఇష్టం ఉండదు మాలాగనే నువ్వు కూడా చేయమని వాళ్ళు ఒత్తిడి తెస్తారు కొంతమంది స్నేహితుల ద్వారా నాకు ఇలాంటి పాపపు సొమ్ము అక్కర్లేదు న్యాయంగా నీతిగా వచ్చేది చాలు వాళ్ళలాగా నేను మద్యం వ్యాపారం చేయలేను విద్యా వ్యాపారం చేయలేను వైద్య వ్యాపారం చేయలేను నాకంటూ కొన్ని పద్ధతులు ఉన్నాయి దయచేసి నా పద్ధతుల్లో నన్ను వెళ్ళనివ్వండి మీ సంపాదన నేనేమి అడ్డు కాదు అని మీరు స్పష్టంగా చెప్తారు రాజకీయ సంబంధాల విషయాలు అనుకూలంగా ఉన్నాయి మిమ్మల్ని నమ్ముకున్నటువంటి అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రాజకీయంగా సహాయం చేయగలుగుతారు నామినేటెడ్ పోస్టులు ఇప్పించగలుగుతారు కొంతమందికి రాబోయేటటువంటి స్థానిక సంస్థ అధికారులు పదవులు ఇప్పిస్తానని పోటీకి నిలబడతానని చెప్పి వాళ్ళని సముదాయిస్తారు ఏది ఏమైనా మీ వర్గాన్ని మీరు బలవత్తరంగా చేసుకోగలుగుతారు ఇతరులకు సహాయం చేయటం కానివ్వండి సామాజిక సేవా కార్యక్రమాలు కానివ్వండి ఇవన్నీ కూడా అనుకూలపడతాయి కొన్ని ఆకస్మికమైనటువంటి సంఘటనలు మీకు అనుకూలిస్తాయి కళ్ళు కూడా ఊగిస్తున్నటువంటి మంచి పరిణామాలు సంప్రాప్తిస్తాయి మానసికమైనటువంటి ఉత్సాహాన్ని కలిగి ఉంటారు ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మిమ్మల్ని మీరు సంస్కరించుకునే ప్రయత్నాలు చేస్తారు అప్పుడు మనం వేరే వాళ్ళకి చెప్పడానికి అవకాశం ఉంటుంది మనం సరిగ్గా ఉండి అన్ని విషయాలు సక్రమంగా నియమ నియమ నియబంధనతోటి సక్రమంగా పాటిస్తే మనం శరీరం మార్గంలో నడిస్తే శరీర స్థానంలో కూర్చొని ఉంటే మిగిలిన వాళ్ళు చెప్పడానికి అవకాశం ఉంటుంది లేకపోతే చెప్పడానికి అవకాశం ఉండదు అందుకని మీ వ్యక్తిత్వాన్ని తాకట్టు పెట్టుకోవడానికి మీరు ఎంత మాత్రం ఇష్టపడరు నేను ఓడిపోయినా పర్వాలేదు ఆ సిద్ధాంతాలు మాత్రం ఓడిపోకూడదు అని పట్టుదలతో ఉంటారు ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని చాలామంది మంచి పనులు చేస్తారు విద్యాదానం కానివ్వండి అన్నదానం కానివ్వండి వస్త్రదారం కానివ్వండి మందుల పంపిడీ కానివ్వండి ఇలా సేవా కార్యక్రమాలు చేస్తారు అదే కోణంలో విభాగాది శుభకార్యాలు పునర్వివాహ సంబంధాల విషయ వ్యవహారాలు గృహప్రవేశం గృహ నిర్మాణం శ్రీమంతం అన్నప్రాసన అక్షరాభ్యాసం వంటి శుభకార్యాలని ఎప్పుడు చేయాలి ఎలా చేయాలనే విషయం మీద సంపూర్ణమైనటువంటి అవగాహన కలిగి కొన్ని తేదీల్ని నిర్ణయించమని బంధువులకు చెప్తారు అదే కోణంలో రాజకీయ సంబంధ విషయాల్లో కానివ్వండి వృత్తి ఉద్యోగాల సంబంధించిన విషయాల్లో కానివ్వండి శత్రువులకు ఇబ్బంది పెట్టడం చికాకు పట్టడం జరుగుతుంది నరఘోష బాగా ఎక్కువగా ఉన్నట్టుగా అనిపిస్తుంది అది వాస్తవం కూడా నాగచందని ధరించండి నరదృష్టికి దూరంగా ఉండండి అదే కోణంలో దీక్షా కార్యక్రమాలు స్వీకరించిన వాళ్ళు మానసికమైన ఉత్సాహం కలిగి ఉండడానికి ప్రకృతి హెర్బల్ పా పౌడర్ తోటి స్నానం చేయండి షాంపూ పౌడర్ను ఉపయోగించండి హెర్బల్ షాంపూ పౌడర్ను ఉపయోగించండి మంచి మొత్తాలు సప్రాప్తిస్తాయి మానసికమైనటువంటి ప్రశాంతత ఏర్పడుతుంది ఈ రాశి జన్మించిన వారికి సంతాన సంబంధాల విషయాల్లో ఒక ఆలోచన ఒక దిగులు ఉంటుంది దూర ప్రాంతంలో ఉన్నటువంటి మీ వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచన చేస్తారు వాళ్ళు ఎలా ఉన్నారో ఎలా చదువుకుంటున్నారో ఎలా ఉద్యోగం చేస్తున్నారో అని మీరు ఆందోళనపడతారు వాళ్ళకి పిఆర్ లభించద్దని వీసా లభించిందని గ్రీన్ కార్డు లభించిందని తెలుసుకొని సంతోషపడతారు ఏది ఏమైనప్పటికీ మానసికంగా ధైర్యాన్ని కలిగి మంచి ఫలితాలను సాధించగలుగుతారు ఈ కుంభరాశి వాళ్ళకి రెండు వేల ఇరవై జనవరి ఇరవై ఓదవ తేదీ నుంచి ఏలినాడు శని ప్రారంభమవుతోంది అందుకని అఘోర పాశుపతి హోమం ఒక పుణ్యక్షేత్రంలో చేయటం చెప్పదగినటువంటి సూచన